ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల వేదాసవాల్ సెక్రటరీని. ఈయన పరిచయం డాక్టర్ వెంకటార్ చాగంటి గారు, మా వేదాసవాల్ ప్రెసిడెంట్. నమస్కారం సార్. ఓం నమస్తే శాస్త్రి గారు, నమస్కారం అండి. చెప్పండి శాస్త్రి గారు. సార్, అసలు ఇప్పుడు ఈ కరోనాకి ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అని అంటున్నారు కదా, అసలు ఈ వేవ్ అంటే ఏంటి సార్? అందరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, వేవ్ అంటే సముద్రం వేవ్. ఇప్పుడు లెటర్స్ అలా అని అనుకోండి, అలా అంటే ఏంటి? ఇలా పైకి వెళ్ళి ఇలా కిందకు వచ్చేది కదా. ఓకే. సో ఈ కేసులన్నీ ఇట్లా పెరుగుతూ ఉంటాయి, మళ్ళీ వెంటనే తగ్గిపోతాయి కొంతకాలానికి. సో ఇది వేవ్ అనమాట. సో అట్లా పీక్ దాకా వెళ్ళి ఇంకా అది కింద పడుతుంది అనమాట. సో అంటే ఇది గ్రాఫ్. అంటే ఫస్ట్ రోజున ఒక 10 మందికి వచ్చింది అనుకోండి, రెండో రోజున 15 మందికి, తర్వాత 20, 25, 30, 100, 200, 300, అట్లా పీక్ వెళ్ళింది, 100,000 మందికి వచ్చింది. ఆ తర్వాత నుంచి మళ్ళీ తగ్గడం మొదలుపెట్టిన కేసులు, అప్పుడు మీరు గ్రాఫ్ గీస్తే ఇలా వేవ్ వస్తుంది అనమాట. అది వేవ్ అంటే. సో ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫస్ట్ వేవ్ అన్నారు, తర్వాత మళ్ళీ రెండోసారి అట్లా తగ్గిపోయిన తర్వాత మళ్ళీ పెరగడం మొదలుపెట్టే సెకండ్ వేవ్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు వస్తే మళ్ళీ థర్డ్ వేవ్ అంటారు. అంతే సింపుల్ స్టోరీ. అయితే ఏంటి ఇప్పుడు దాంతో ఏంటి మనకి? ఇప్పుడు నాకు ఒక వీడియో వచ్చింది సార్. వీడియోలో ఒక అతను మాట్లాడుతూ ఫస్ట్ వేవ్ లో ఊరికొకళ్ళు పోయారు, సెకండ్ వేవ్ లో వీధికి ఒకళ్ళు పోయారు, ఓకే, థర్డ్ వేవ్ వస్తుంది, అందులో ఇంటికి ఒకరు పోతారు అని అంటున్నారు అన్నమాట. వీళ్ళ పేరు పరుచూరి మల్లిక్ అన్నమాట. ఓ ఓకే ఓకే ఇట్లా ఇంటికి ఒక పోతారు. నేను సెకండ్ వేవ్ అప్పుడే నేను చెప్పాను, కానీ ఎవరు నన్ను పట్టించుకోలేదు, అందుకని ఇంత జన నష్టం జరిగింది. థర్డ్ వేవ్ లో కూడా ఆక్సిజన్ సిలిండర్ బాగా అవసరం పడుతుంది, సో చాలా జాగ్రత్తగా ఉండాలి మనము అంటూ మొదలు పెట్టారనమాట ఆయనకని చెప్పుకుంటూ. అయితే ఇప్పుడు ఏమంటారు అయితే? అయితే అసలు ఇట్లా జరిగే ఛాన్సెస్ ఉన్నాయా, జనాలకి నిజంగా భయపడాల్సిన అవసరం ఉందా? అండ్ అది కాకుండా ఇప్పుడు ఈ వ్యాక్సిన్లన్నీ ఇచ్చారు కాబట్టి, మరి ఇంకా వ్యాక్సిన్లతో సంబంధం, ఇది థర్డ్ వేవ్ లో వ్యాక్సిన్ కి సంబంధంగా లేకుండా వ్యాక్సిన్ పనిచేయదు అన్నట్టు చెప్తున్నాడు ఈయన, మరి నిజంగానే అట్లా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పుడు ఏంటంటే శాస్త్రి గారు, ఒకటి మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఐన్స్టీన్ ఎవరు అడిగారు ఒకసారి, ఎవరంటే ఇప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్లోనేమో విమానాల్లోంచి బాంబులు వేశారు, సెకండ్ వరల్డ్ వార్లో యాటమ్ బాంబు వేశారు, మరి థర్డ్ వరల్డ్ వార్లో ఏం జరుగుతుంది? ఆయన ఏమన్నాడంటే, థర్డ్ వరల్డ్ వార్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఫోర్త్ వరల్డ్ వార్ మటుకు రాళ్లతో కొట్టుకుంటారు అన్నాడు. అదేంటి అంటే ఏంటంటే, థర్డ్ వరల్డ్ వార్కి అన్ని ఒకవేళ వస్తే అంతా భూస్థాపితం అవుతుంది అని ఆయన చెప్పడం అనమాట. అదే ఆయన వర్షన్ అది. సరే ఇప్పుడు ఈయనెవరో మల్లిక్ గారు, మరి ఆయన అన్నాడో ఏమన్నాడో మరి కరెక్ట్గా మనకి మీరు ఆ లింక్ ఉంటే పెట్టండి అక్కడ, ఓకేనా? ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఆయన ఫస్ట్ వేవ్లో ఊరికి ఒకటి చనిపోయాడు అంటున్నాడు, ఎక్కడ? భారతదేశంలో కదా ఆయన మాట్లాడింది. ఇదంతా భారతదేశం గురించి చెప్తా. సో ఊర్లు ఎన్ని ఊర్లు ఉన్నాయి తెలుసా అండి మీకు? 56,000 విలేజెస్ యా కరెక్ట్, 700,000 విలేజెస్ ఉన్నాయి, ఇంకా ఎక్కువే ఉంటారు. అయితే 700,000 విలేజెస్ మనం ఇండిపెండెన్స్ డే టైంకి ఉన్నాయన్నమాట అప్రాక్సిమేట్లీ. అంటే ఏంటంటే 7 లాక్. ఇప్పుడు 7 లాక్ పీపుల్ చనిపోయారండి ఇండియాలో ఫస్ట్ వేవ్ లో. ఫస్ట్ వేవ్ ఎంతమంది పోలేదు సార్? మరి ఎట్లా చెప్పారు? చాలా తక్కువ మంది పోయారు. ఇప్పుడు ఊరికి కనీసం 2, 3 వీధులు ఉండుంటాయిగా మినిమం మినిమం. ఇప్పుడు మీరు లెక్క ప్రకారము, ఆ లెక్క ప్రకారం చేస్తే 15 లక్షల మంది చనిపోయి ఉండాలి సెకండ్ వేవ్ లో. చనిపోయారా? 15 లక్షల మంది పోయారా? లేదే. మరి వీధికి ఒకళ్ళు పోయారని ఎట్లా అన్నాడు ఆయన? ఇప్పుడు చెప్పేటప్పుడు కూడా కొద్దిగా అర్థం ఏంటట్టుగా చెప్పాలి మనుషులకి. ఒకటి ఇక థర్డ్ వేవ్ లో ఇంటికి ఒకడు పోతాడు అంటే ఇంట్లో ఒకడే ఉంటే ఒకడే పోతాడా? ఇది కూడా చెప్పాలి. అంటే మీరు లిటరల్ మీనింగ్ తీసుకుంటున్నారేమో, అతను
అంటే వీధికి ఒకడు అంటే చాలా మంది పోతారని కూడా అర్థం చేసుకోవచ్చు కదా మనం. బా చెప్పారు. ఇప్పుడు అలా అంటే అలంకారం ఉపయోగించాడు అనుకుందాం కాసేపు, ఇది ఏ అలంకారం అది తెలియదు, కానీ మొత్తానికి అయితే మీరు మీ లెక్క ప్రకారం అది పోనీ శాస్త్రి గారు అదే అనుకుందాం. మీరు చెప్పింది అలంకారంగా చెప్పాడు, అలంకారిక ప్రాయంగా చెప్పాడు. మీ ముఖము చంద్రబింబం వలే ఉన్నది అని చెప్పాడు అని అనుకుందాం కాసేపు. ఓకే, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శాస్త్రి గారు, మీరు వ్యాక్సిన్స్ వచ్చాయంటున్నారు అవునా? ఒక పక్కన వీడి గొడవ అక్కడ ఉంది, వ్యాక్సిన్ల గొడవ. వ్యాక్సిన్లు వచ్చేసే ఇక అందరికి వ్యాక్సిన్లు వేసేస్తారు, ఇక వ్యాక్సిన్లు అయితే నేను మీకు మొదటి నుంచి లాస్ట్ ఇయర్ నుంచి ఒకటే మాట చెప్తున్నాను, మీరు వ్యాక్సిన్లు అన్నవి నా దృష్టిలో, ఇది నా దృష్టి, నాకు పర్సనల్ ఒపీనియన్, గుర్తుపెట్టుకోండి, ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం ఉందా లేదా వాళ్ళ పర్సనల్ విషయం. వ్యాక్సిన్ అన్నది ఒక వ్యాపారం అండి తీసుకు. ఇప్పుడు ఒకటి వ్యాక్సిన్ మంచి చేస్తుంది, వ్యాపారం కూడా అది, ఇప్పుడు అతి వ్యాపారం వ్యాక్సిన్ అంతే మంచి చేస్తుంది డెఫినెట్ గా. ఇప్పుడు వ్యాక్సిన్ లేకపోతే ఎందుకు తీసుకుంటారు ఎవరన్నా, కానీ వ్యాపారం. ఎప్పుడంటే ఏదో అమెరికాలో ఒక సామెత ఉంది, వెన్ దెర్ ఇస్ బ్లడ్ ఆన్ ద స్ట్రీట్స్ పర్చేస్ హౌసెస్ అని, పర్చేస్ ప్రాపర్టీస్ అని. అదేంటి అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు రోడ్ల మీద నరుక్కుంటూ ఉంటారు ఒక్కొక్కడు, ఆ సమయంలో అన్ని ఇళ్ళు చీపుగా ఉంటాయి, ఊర్లో వదిలేసి పారిపోతుంటారు, అప్పుడు పర్చేస్ ద ప్రాపర్టీ. సో ఇప్పుడు ఇది వ్యాక్సిన్ కూడా అంతేనండి. భయము ఎప్పుడైతే జనాల్లో వచ్చి మేము చచ్చిపోతామని భయం వస్తుందో, వ్యాక్సిన్ గుళిక అన్నది వాళ్ళకి అమోఘమైందనమాట. అయితే గవర్నమెంట్లకి అది పీకాకు చుట్టుకుంటుంది, ఎందుకంటే గవర్నమెంట్లు మేము ఇష్యూ చేయకపోతే ప్రజల్ని మీరు పట్టించుకోలేదు, మేము నెక్స్ట్ టైం ఓటింగ్ వేయరు కదా. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తాను, నా సొమ్మేం పోయింది ట్యాక్స్ నుంచి తీసుకు కడతాను, ప్రజల నుంచి మళ్ళీ లాగుతా అనుకుంటాడు, వ్యాక్సిన్లు కొంటాడు, వ్యాక్సిన్ కంపెనీలు బాగుపడతాయి. ఎందుకంటే ఇప్పుడు దీనికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా అని మీరు నన్ను అడగాలి దీనికి. ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్, అవును అవును, ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాను, ఏమంటే వ్యాక్సిన్ కంపెనీలు బాగుపడతాయి తప్పితే ఇందులో లాభం లేదు అని. నేను మళ్ళీ నేను ఇచ్చే సాక్ష్యానికి బహుశా ఇంకెవడు ఇవ్వకపోవచ్చు సాక్ష్యం ప్రపంచంలో, ఎందుకంటే ఈ లెక్క చెప్పడం అంటే కాస్త కొద్దిగా బుర్ర ఉపయోగించాలి, మనం మనం ఎవ్వరం బుర్ర పెట్టాం. నేను చెప్పే మొదటి స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి, వ్యాక్సిన్ ఈజ్ గుడ్ నో డౌట్ బట్ ఇట్స్ ఎ బిజినెస్. చెప్తా చూడండి, ఫైజర్ వ్యాక్సిన్ అమెరికాలో ఇస్తున్నారా లేదా? అవునండి. దాని సక్సెస్ రేట్ ఎంత అండి? 92%. గుడ్ అండి, శాస్త్రి గారు చాలా బాగా చెప్పారు, 92% సక్సెస్ అండి. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఇచ్చిన స్టేట్మెంట్, నేను ఇచ్చిన స్టేట్మెంట్ కాదు ఇది, 92%. అయితే యాక్చువల్గా అయితే 91%, మీరు 92% ఎక్కించారు, ఓన్లీ నష్టమే ఉంది. ఓకే, అమెరికాలో మోర్ దెన్ 330 మిలియన్ పీపుల్ ఆర్ దేర్. ఓకే, సో 30 మిలియన్ తీసి పక్కన పెట్టేద్దాం, చిన్నపిల్లలు దర్ వెరీ స్మాల్ వదిలేద్దాం, 300 మిలియన్. 300 మిలియన్లో 8% ఎంత అండి? 24 మిలియన్. అంటే ఏంటంటే ఇప్పుడు 300 మిలియన్ పీపుల్ వ్యాక్సిన్ తీసుకున్నా 24 మిలియన్ పీపుల్కి రావచ్చు, రావచ్చు కదా, వస్తుందనే చెప్తున్నాడు. మళ్ళీ అయితే 92% సక్సెస్ ఏంటి? అంటే ఏంటంటే ఇప్పుడు అమెరికాలో 24 మిలియన్ పీపుల్కి ఈ వ్యాక్సిన్ పడదు, ఈ జబ్బు తప్పకుండా వస్తుంది అని ఖచ్చితంగా చెప్పేస్తున్నావు నువ్వే. ఇప్పుడు అమెరికాలో ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు ఎన్ని మిలియన్ పీపుల్కి ఇది వచ్చిందండి? బాగా చెప్పారు, 2 మిలియన్ కూడా మించలేదు. ఫస్ట్ వేవ్ 1 ఇయర్ నుంచి చూస్తే 2 మిలియన్ పీపుల్ కూడా రాలేదండి. మరి లెట్ అస్ సే 10 మిలియన్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యారు అనుకున్నాం వ్యాక్సినేషన్ లేకుండా, మరి వ్యాక్సినేషన్ వచ్చి 24 మిలియన్ పీపుల్ ఎఫెక్ట్ అవ్వడం ఏంటి? మీరు చెప్పండి శాస్త్రి గారు, హౌ ఇస్ దట్ పాసిబుల్? వ్యాక్సినేషన్ లేకుండా లాస్ట్ 1 ఇయర్ ఓన్లీ 2 to 10 మిలియన్, మీరు 10 మిలియన్ వేస్తున్నా లెక్క, నేను 2 కూడా కాదు 10 మిలియన్ వేస్తున్నా, లెట్ అస్ సే వ్యాక్సినేషన్ లేకుండా, మరి వ్యాక్సినేషన్ కంప్లీట్ గా వేసిన తర్వాత 24 మిలియన్ ఎట్లా ఎఫెక్ట్ అవుతారు? సిడిసి మొన్ననే ఒకటి రిలీజ్ చేసింది, ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి
అందులో యూత్ యువకులు అంటే ఏమిటి, దాదాపు 20 ఏళ్ళ నుంచి 50-60 ఏళ్ళ దాకా యువకుల్ని లెక్కేస్తే వాళ్ళకి గుండె ఎక్స్పాండ్ అవుతుంది. నాట్ ఫర్ ఎవ్రీ వన్. లేని అప్పటిదాకా ఆరోగ్యం ఉన్నవాడికి అది వ్యాక్సిన్ వేయడం మూలం గుండె ఎక్స్పాండ్ అవుతుంది. యా అండ్ అదే కాకుండా ఇంకా రకరకాల బ్లడ్ క్లాట్స్ ఇవి అవి రకరకాలు చెప్తున్నారు. నిన్ననే ఇండియాలో ఒక అతను చనిపోయాడు వ్యాక్సినేషన్ అయ్యంగా చనిపోయాడు. అది తర్వాత మీకు ఈటీవీలో వచ్చింది న్యూస్, మీరు లింక్ దొరుకుతుంది చూడండి. తర్వాత నేను చెప్పిన లెక్క ఎంత, మీరు మీరు కాదంటారు ఇప్పుడు 92% అని మీరే అంటున్నారు కదా సక్సెస్, అంటే 8% లేదు అంటే 24 మిలియన్ పీపుల్ ఆఫ్టర్ 300 మిలియన్ పీపుల్ గాట్ వ్యాక్సినేటెడ్. 24 మిలియన్ పీపుల్ అంటే 24 మిలియన్ అంటే 24 మిలియన్ అంటే 2.4 crore పీపుల్కి ఈ జబ్బు వస్తుంది. ఇది పక్కన పెట్టండి. ఫస్ట్ మనకి ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత 3 నెలలకి ఫాసి ఉన్నాడు కదా, ఓకే, అతను ఇక్కడ మనకి అదేంటి అంటురోగ వ్యాధులకు నిపుణుడు, ఆయన అన్నమాట. తర్వాత మిగతా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పటికీ అంటున్నమాట, సిడిసి ఇప్పటికీ అంటున్నమాట, 85% పీపుల్ ఆర్ వాళ్ళకి అసింక్రోమాటిక్, వాళ్ళకి వచ్చినా తెలియదు. 85% పీపుల్ మరి వాళ్ళందరికీ వ్యాక్సిన్ అవసరమా? ఒకటి నంబర్ వన్. 15% పీపుల్లో హార్డ్లీ 2-3% మాత్రమే హాస్పిటల్ అవసరము, మాక్సిమం 5% అన్నారు. మిగిలిన 10% వస్తుంది, క్వారంటైన్ అవ్వగానే తగ్గిపోతుంది. ఇదివరకు ఎట్లయితే మీకు జ్వరం వచ్చినప్పుడు ఇంట్లో పడుకునేవాళ్ళు కదా కదలకుండా 3 రోజులు, సింపుల్ స్టోరీ. మిగిలిన 3-5% పీపులే హాస్పిటలైజ్ అవ్వాలి, వాళ్ళకే వాళ్ళకి ఐసీయూ కానీ ఆక్సిజన్ కానీ ఇవి కానీ అవసరం. మరి మిగతా 2-3% 5% మందికే కావాలి అనుకుంటే హాస్పిటలైజేషన్, మరి ఇండియాలో జనాలంతా పానిక్ అయ్యి హాస్పిటల్ ఎందుకు జాయిన్ అవుతున్నారు? ఎందుకంటే వాళ్ళ భయం, వాళ్ళ ప్రాణ భయము ఆ మూర్ఖత్వము పెరిగిపోతుంది. అందుకంటే ఇంకేముంటుంది అక్కడ? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నాకు తెలిసి వీళ్ళ పానిక్ మూలంగా లేకపోతే వాళ్ళు వాడిన, ఇప్పుడు దీనికి మెడిసిన్ ఉందా అండి, COVID-19 మెడిసిన్ ఉందా? మెడిసిన్ లేదు, ఇదే వ్యాక్సినే కదా. వ్యాక్సిన్ కాకుండా మెడిసిన్ ఉందా? లేదు. మరి ఎందుకు హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు మీరు? ఆక్సిజన్ కోసం. ఆక్సిజన్ ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య వచ్చిన కొరత అంటున్నారు, ఇదివరకు లేకుండే కదా. లేనప్పుడు అదేదో ఒకటి ఒక పెద్ద ఇంజెక్షన్ ఇవ్వచ్చు అని చెప్పి అయితే WHO వాళ్ళు కూడా ఇప్పుడు ఇవ్వద్దు దానికి వేస్ట్ అది అని అన్నారు కదా. ఏంటిది అది, వాట్ ఇస్ ఇట్ కాల్డ్ యాస్, రెమెడిసివియర్, అదొకటి. ఆ తర్వాత దాంతోపాటు వాళ్ళకి ఇవన్నీ ఇస్తున్నారు, ఏమంటారు అది, వాట్ ఇస్ ఇట్ కాల్డ్ యాస్, స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. తర్వాత రకరకాల మెడిసిన్, అవన్నీ మెడిసిన్స్ కాదు కదండి, దానికి ఎందుకు ఇస్తున్నారు? తగ్గట్లేదండి, తగ్గితే WHO ఇవ్వద్దని ఎందుకు అంటాడు? WHO హాస్ రికమెండెడ్ నాట్ టు గివ్, దేర్ ఇస్ నో యూజ్ విత్ దట్ మెడిసిన్, దేర్ ఇస్ నో మెడిసిన్. మరి జనాలకి రెమెడీస్ కానీ లేదా ఇంకో ఏవో ఉన్నాయి అట్లాంటి వేస్తే కొంతమందికి తగ్గుతుంది మరి ఎట్లా? వాడు క్వారంటైన్ అయినా తగ్గిపోయేదండి, వాడికి వేస్తున్నారు. నేను ఏమంటున్నా అంటే దిస్ సీ వాట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ హియర్ ద మెడికల్ సొసైటీ, ఐఎమ్ క్రిటిసైజింగ్ హియర్ వెన్ యూ సే 92% ఓన్లీ ఎఫెక్టివ్, దెన్ 8% దట్ ఈస్ ఇన్ అమెరికా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ USA, 2.4 crore పీపుల్కి అది ఎఫెక్టివ్ కానప్పుడు వాళ్ళందరికీ వస్తుందనే కదా. లేదండి, అందరికీ రాదు అది. మరి రాని వాడికి ఎందుకు వేస్తున్నావు? ఆ ఊరికి ఇన్ ప్రికాషన్గా వేస్తున్నాము. ప్రికాషన్గా వేయటం ఏంటి? ఇప్పుడు ఎస్టర్డే న్యూసో టుడే న్యూసో ఈటీవీలో వచ్చింది, నరేంద్ర మోడీకి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్పెషలిస్టులు అందరూ కలిసి అడ్వైస్ చేసింది ఏంటంటే, డు నాట్ గివ్ దిస్ వ్యాక్సిన్ టు దోస్ హు ఆర్ హెల్దీ. నంబర్ వన్. నంబర్ టూ, ఆల్రెడీ కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళకి అసలు ఇవ్వద్దు.
ఇవ్వద్దు, వేస్ట్ అయిపోతాయి అంటున్నాడు. దే హావ్ రికమెండెడ్. ప్లస్ మీకు ఆ ఫ్రెంచ్ నోబెల్ ప్రైజ్ విన్నర్ అయితే స్పష్టంగా చెప్పాడు, వ్యాక్సిన్ మూలంగా వేరియంట్స్ పుడతాయి. ఈ డాక్టర్లు కూడా, ఈ స్పెషలిస్టులు కూడా నేను నరేంద్ర మోడీకి చెప్పినప్పుడు వ్యాక్సిన్లు వేస్తే వేరియంట్స్ పుట్టుకొస్తాయని చెప్తున్నారు. సో ఇవన్నీ నేనేమంటున్నాను, నేను నా లెక్క చెప్పండి సార్, 92% సక్సెస్ ఉన్నప్పుడు, అది కూడా మీరు అనే ఫైజర్, ఇంకో 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 అయితే ఇంకా తక్కువ, 75-80 ఉన్నాయి. మరి ఇన్ని మిలియన్ పీపుల్ని ఏం చేద్దాం దానికి ఇంకో వ్యాక్సిన్? అసలు వ్యాక్సిన్ అవసరం లేదు, 85% పీపుల్కి వ్యాక్సిన్ అవసరం లేదు. నైన్టీ 92% అంటే, లేకపోతే డస్ ఇట్ మీన్ దట్ ఇప్పుడు సపోజ్ నేను వ్యాక్సిన్ వేయించుకున్నాను అనుకోండి, నాకు 92% మటుకే ఐ విల్ బి హెల్దీ, మిగతా 8% లో నాకు జ్వరంగా వచ్చి తగ్గిపోవడం అట్లా జరుగుతుందా అని చెప్పి. అది కాదు, 92% సక్సెస్ ఏంటంటే, దిస్ వ్యాక్సిన్ ఫర్ 100 పీపుల్ వేసుకుంటే 92 పీపుల్ మాత్రమే ఎఫెక్టివ్ గా ఉంటుంది, ఇంకో 8 పీపుల్కి ఎఫెక్టివ్ ఉండదు. మీకు వ్యాక్సిన్ వేస్తే మీలో 92% ఛాన్స్ ఉంది అంటే 8% ఛాన్స్ లేనట్టే కదా. ఆ 8%లోకి మీరు వచ్చారని కూడా మీకు ఎఫెక్టివ్ లేదని అర్థం. సింపుల్ స్టోరీ, ఇదంతా వేస్ట్ అండి. నేను చెప్పిన లెక్క అందరూ జ్ఞాపకం పెట్టుకోండి. చాలా మటుకు మనము 85% లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను, 85% పీపుల్ ఆర్ అసిమ్టోమాటిక్ అని వాళ్ళే వరల్డ్ వైడ్ చెప్తున్నారు. నేను చెప్పడం కాదు, నేను సైంటిస్టులు డాక్టర్లు వీళ్ళందరూ చెప్పిన విషయం నేను చెప్తున్నాను, నేను ప్రత్యేకంగా నా వర్షన్ కాదు ఇది. 85% ఆర్ అసిమ్టోమాటిక్, వై ఆర్ యూ గివింగ్ టు 85% వ్యాక్సిన్? ఇదంతా ఇదొక బిజినెస్ మాఫియా అండి, దట్ సింపుల్ స్టోరీ. మీకు వ్యాక్సిన్ నువ్వు అమ్ముతావు, నువ్వు భయపెడుతున్నావు, వరల్డ్ని వణికిస్తున్నావు నువ్వు, వ్యాక్సిన్ లేకపోతే చచ్చిపోతావు రా అని. చచ్చిపోవడం ఎప్పటికి రావు కాదు, అది ఎప్పుడు చనిపోయే వాడికి ఆల్రెడీ డిసీజెస్ ఉంది, ఆల్రెడీ వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఆల్రెడీ ఏవో డిసీజ్ ఉండి, ఓల్డ్ ఏజ్ పీపుల్, ఒబేసిటీ ఉన్న వాళ్ళు, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, స్ట్రెస్కు లోనైన వాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ ఎఫెక్ట్ అయిందని చెప్తున్నారు. మరి ఇప్పుడు యూ హ్యావ్ టు థింక్ అబౌట్ దోస్ లైన్స్. అంతేకాని ఊరికే వ్యాక్సిన్లు వాడేసేసి చంపేస్తానంటే కుదరదండి శాస్త్రి గారు. నో, దట్స్ రాంగ్. చెప్పండి. సో ఇప్పుడు వ్యాక్సిన్ వద్దనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏమిటి? నేను వద్దనే వాళ్ళకి ఒకటే సలహా, మీరు నిత్యము నిత్యాగ్నిహోత్రం చేస్తూ ఉండండి, వీలైనంత మటుకు ఇమ్యూనిటీ పెంచుకోండి, పిచ్చి తిండ్లు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ తినకండి, ఫ్రెష్గా వండుకొని తినండి, కొద్దిగా తిన్న. ఇప్పుడు మనకు ఉండనే ఉంది కదా, అదేంటి అంటే ఒకసారి భోజనం చేసేవాడు యోగి, 2 సార్లు భోజనం చేసేవాడు భోగి, 3 సార్లు భోజనం చేసేవాడు రోగి అని. 2 సార్లు భోజనం చేస్తే సరిపోతుంది. యా, కానీ ఆకలికి మనం మనకింటే అలవాటు అయిపోయింది, బయలాజికల్ సిస్టమ్ అలవాటు అయిపోయింది. కాబట్టి అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 2 పూట్ల చక్కటి భోజనం, వేడివేడి మంచిగా భోజనం, పిచ్చి ఆయిల్స్ పిచ్చి తిండ్లు తినకుండా, ఓకే, ఇమ్యూనిటీ పెంచేవి, మన పూర్వీకులు తిన్నవి, చక్కగా ఏవైతే మీకు అనవసరమైన అదేంటి నిల్వ ఉండే ఆహారం ఇలాంటివి కాకుండా కొద్దిగా ఫ్రిడ్జుల్లో పెట్టుకొని తినడం ఇలాంటివి ఆపేసేసి ఫ్రెష్గా కొద్దిగానా సరే రైస్ ఇలా పెట్టుకొని దానికి ఇంత చపాతీయో లేకపోతే పచ్చడో లేకపోతే ఏదైనా వేసుకొని రైస్లో కూర ఏదైనా ఒక్కొక్కటి కూర చేసుకున్నా మజ్జిగ మటుకు తప్పకుండా తీసుకుంటే మనకు ఆరోగ్యం అని నేను నమ్ముతున్నాను. ఇది నా నమ్మకం అండి, నేను చేస్తున్నాను కాబట్టి మీ అందరికీ సార్, నేనైతే వ్యాక్సిన్ తీసుకోలేదు శాస్త్రి గారు, నేను తీసుకోలేని చెప్పాక అమెరికాలో ప్రతి ఒక్కడు వ్యాక్సిన్ తీసేసుకొని ఇక మిగిలిపోయి ఏం చేయాలో తెలియదురా బాబు అంటే అప్పుడు గవర్నమెంట్ కనుక నన్ను ఫోర్స్ చేస్తే, లేదు నాకు అనిపిస్తే నేను తీసుకుంటా, అప్పటిదాకా నేను తీసుకుంటా. లేదండి మీకు విమానాల్లో ప్రయాణం చేయనివ్వరు, వెరీ గుడ్ అండి, హ్యాపీగా ఇంట్లో కూర్చుంటా అంతే కదా. ఇప్పుడు వెన్ వీ డోంట్ హ్యావ్ ది పర్మిషన్ టు గో ఎనీవేర్, ఫైన్ విల్ సిట్ అట్ హోమ్, వాట్ ఈస్ రాంగ్ ఇన్ దాట్? మాస్క్ వేసుకొని తిరగాల్సి వస్తుంది అంటే వేసుకొని తిరుగుతాం, ఏంది? లెట్ అస్ ప్రూవ్. నేనైతే హోమం చేసుకుంటూ నేను ఇమ్యూనిటీ పెంచుకునే ప్రయత్నం నేను చేస్తున్నా, నేను అందరికీ ఇదే అడ్వైజ్ ఇస్తాను. అడ్వైజ్ అయితే ఇది శాస్త్రి గారు. కాకపోతే ఏంటంటే నీ హోమం చేసేటప్పుడు కూడా చక్కగా ఇంట్లో ఒక ఇంట్లో రూమ్లో చేస్తున్నప్పుడు అన్ని విండోస్ డోర్స్ అన్ని తెరిచి లోపల గాలి బయటకు వెళ్ళేటట్టు చేసుకుని బయట గాలి ఫ్రెష్గా లోపలికి వచ్చేటట్టు చేసుకోవాలి. అంతేకాని తలుపులన్నీ వేసేసి హోమాలు చేయకూడదు.
చేస్తే అది గాలి గాలి అక్కడే తిరుగుతుంటుంటది, ఇంకా డేంజరస్ కదా. అంటే అక్కడ ఉన్న ఆక్సిజన్ అంతా కన్జ్యూమ్ అయిపోతే ఇంకా ఎక్కడి నుంచి ఎట్లా వస్తుంది చెప్పండి. సో నో, ఇట్స్ నాట్ ద వే షుడ్ డూ. ఓకే, సో ఇది కాబట్టి మీరు వ్యాక్సిన్ గురించి అనవసరంగా గాబరా పడకండి. అందరూ కూడా థర్డ్ వేవ్ లో ఇంతమంది చనిపోతారు అంతమంది చనిపోతారు ఇది తప్పు మాట, అలా జరగదు. జనరల్ గానే అమెరికాలో ప్రతి ఏడాది మామూలుగా ఈ పాండమిక్ రెయిన్ రోజుల్లో కూడా 2 మిలియన్ పీపుల్ చనిపోయేవాళ్ళు ప్రతి ఏడాది కంపల్సరీ 2 to 3 మిలియన్ చనిపోతుంటారు. మీరు స్టాటిస్టిక్స్ తీసుకోండి మీకు అర్థమవుతుంది. సో దేర్ ఫోర్ అతను అన్న తప్పు, అలా చేయకూడదు, అది వెరీ రాంగ్, దట్స్ ఎ రాంగ్ మెథడాలజీ. ఇట్స్ ఓన్లీ అతను థర్డ్ వేవ్ లో ఇంట్లో ఒకటి చనిపోతారు, తప్పండి, అలాంటి జరగవు. ఇంకా ఇప్పుడు అసలు అసలు ఈ వేవ్ వచ్చినప్పుడు అలా కూడా ఇంత మంది పోతారు, లేదా ఎక్కువ అవుతుంది అనే వాదనే తప్పేమో నా ఉద్దేశం. ఖచ్చితంగా తప్పండి. నేను గమనించిన దాంట్లో ఇప్పుడు నేను కనుక ఎక్కడన్నా ఎవడన్నా ఇప్పుడు ఇప్పుడు ఈ పాండమిక్ లేని రోజుల్లో మాట మాట్లాడుతున్నా, ఎక్కడన్నా నేను వెళ్ళినప్పుడు అక్కడ ఒక క్లోజ్డ్ ఆఫీస్ లో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఎవడన్నా తుమ్మి జలుబు వస్తే మనకు కూడా అంటుకుంటుంది, అది అంటుకుంటుంది, మనం దాని జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాని అంటుకోదని ఏం లేదు కదా. ఇది ఇది భయంకరమైన రోగం, ఇది తినేస్తుంది మనిషిని, ఇటు చంపేస్తుంది అటు చంపేస్తుంది అంటే అయి ఉండొచ్చు, బట్ ఇట్స్ నాట్ దట్ యు నో ఎవ్రీబడి డైస్, దట్స్ రాంగ్ కదా. ఇట్ ఈస్ అందుకే ఏమంటున్నా అంటే మంచి మంచి సోమయాగాలు ఇలాంటివన్నీ చేసి మనము ఇటువంటి అవాయిడ్ చేయాలి, అప్పుడు మనకి పాసిబిలిటీస్ ఉంటుంది. యజ్ఞం తప్పితే ఇంకో మార్గం లేదండి. మంచిగా పొల్యూషన్ తగ్గడానికి, వాయు శుద్ధి అవ్వడానికి, గాలి నీరు శుద్ధి అయ్యి భూమిలో పదార్థాలన్నీ శుద్ధి అయ్యి మంచి ఆహారం పొందడానికి యజ్ఞము సులువైన మార్గము, చౌకైన మార్గం కూడా. కాబట్టి మీరందరూ కూడా మనము ఇదే అడ్వైస్ చేస్తాను, ఇంకా దెర్ ఇస్ నో అదర్ వే. వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు తీసేసుకోండి, కానీ అవసరం లేని వాళ్ళు అనవసరంగా ఆబరా పడకండి. అది వ్యాక్సిన్ తీసుకుంటే రాదు అనడానికి కూడా లేదు కదా, లేదు, దెన్ వాట్స్ ద పాయింట్? అర్థమైందా శాస్త్రి గారు? అంటే మనం 92% లోకి వెళ్తామేమో ఒక చిన్న ఆశ ఉంటుంది. అయ్యా మనం ప్రతి ఒక్కళ్ళు మనం చనిపోకుండా ఉంటాం అందరం కూడా, మనం అందరం కూడా చనిపోకుండానే ఉంటాం, ఎంతకాలమైనా బతికే ఉంటాం మనం. ఏం మాట్లాడుతారు ఇక్కడ? 85% ఆర్ ఇమ్యూన్ అసింక్రోమాటిక్, అసింక్రోమాటిక్ అని చెప్తున్నారు. 85% అది నమ్మరా మీరు? ఆ 85% మనం ఎందుకు రాము? 92లోనే ఎందుకు వస్తాం? అంటే నేను వర్స్ట్ పాసిబుల్ కేసెస్ మాట్లాడుతున్నాను. నేను వర్స్ట్ పాసిబుల్ కేసే అండి, 85% వర్స్ట్ పాసిబుల్ కేసే అసింక్రోమాటిక్. అన్ని పాజిటివ్ మాట్లాడుతున్నా, నెగిటివ్ మాట్లాడడానికి ఏం లేదండి. ఇక్కడ నువ్వు వ్యాక్సినేషన్ తీసుకుంటే రాదు అనడానికి ఛాన్స్ అయితే లేదండి, ఫస్ట్ రూల్ అవుట్. నేను 92% వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో 92% లోనే నేను ఉంటాను, 8% లో నేను ఉండను అనుకోవడానికి లేదు, ఖచ్చితంగా ఉంటారు ఎక్కడో చోట. కాబట్టి ద బెస్ట్ పాసిబుల్ వేస్ ఇమ్యూనిటీ పెంచుకోండి, చేతనైనంత మటుకు అంతవరకే. ఇమ్యూనిటీ పెంచుకోవడం అంటే రోగాలకు దూరంగా ఉండండి, రొస్టులకి దూరంగా ఉండండి, అనవసరమైన పిచ్చి తిండ్లు పబ్బులు గిబ్బులకి వెళ్ళటం తర్వాత అవన్నీ చేయటం ఏమంటే జంక్ ఫుడ్ ఇవన్నీ తినటం మానేసేసి. నాన్ వెజ్? నాన్ వెజ్ అసలు మానేసే, ఎస్పెషల్లీ ఇప్పుడు వెజిటేరియన్ వాడికి రాదా అంటే ఎవరికైనా రావచ్చు రోగం అన్నది, రోగం అనేది ప్రతి మనిషికి వస్తుంది, కానీ ఇది నాన్ వెజ్ లో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందని WHO కూడా చెప్తోంది కదా, CDC కూడా చెప్తోంది. ఇంకేముంది అక్కడ, నేను చెప్పేది ఏముంది అక్కడ? ఇట్స్ కమింగ్ ఫ్రమ్ మీట్ అని చెప్తోంది, యానిమల్ మీట్. సో వాట్ వీ కెన్ డూ అబౌట్ ఇట్ వరల్డ్ వైడ్, ఇది ఒక సింప్టమ్ అండి, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్, దట్స్ సింపుల్ థింగ్. అంటే జనాలు అంటే మరి నేను మీట్ తినకపోతే నాకు ఇమ్యూనిటీ ఎక్కడి నుంచి వస్తుంది, నాకు విటమిన్స్ కాదు న్యూట్రిషన్ న్యూట్రియంట్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి? పప్పులు వాటిలోంచి వస్తాయి, ఏం పర్వాలేదు. ఏం ఇప్పుడు నేను మీట్ తిన్నాను నాకు న్యూట్రిషన్ రావట్లేదా?
ఊరికే ఏదో గంప గుత్తి కబుర్లు చెప్పాలి మనం చెప్తున్నాం అంతే. ఇవన్నీ తప్పు మాటలు. ఇది దిస్ ఇస్ వ్యాక్సిన్ తీసుకున్న 24 అవర్స్లోనే ఒక అతను చనిపోయాడు ఇండియాలో. ఇప్పుడు నిన్న న్యూస్ అది ఏబిఎన్లోనే ఇందులోనే వచ్చింది, ఏబిఎన్ అనుకుంటా వచ్చింది. మరి వ్యాక్సిన్ తీసుకున్నాక చనిపోయాడు కదా అంటే మరి ఏం చేస్తాం చెప్పండి? సి వ్యాక్సిన్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్ ఫర్ దాట్, బట్ ఇమ్యూనిటీ ఈస్ ద సొల్యూషన్. ఇది నేను చెప్పొచ్చింది. బట్ ఎవరు భయపడద్దు, అనవసరమైన భయాలకు లోన్ అవ్వద్దు, ఏం జరగదు. పరమాత్ముడు అంత నికృష్టమైన ప్రపంచాన్ని సృష్టించలేదు, చాలా పుష్టికరమైన ప్రపంచాన్ని సృష్టించాడు. అందుకే మనం అంతా బతుకున్నాం ఇంకా. ఓకేనా శాస్త్రి గారు? ఓకే సార్. అయితే ఇందులో మీకు ఫైనల్ పంచ్ ఇస్తే, ఫైనల్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరే బాగుంటుంది కదా, చెప్తా చూడండి. కాలిఫోర్నియా గవర్నర్ గిఫ్ట్లు ఇస్తున్నాడు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి. అవునవును విన్నా నేను. లాటరీ సిస్టమ్లు ఇప్పుడు ఒక 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 100,000 మంది తీసుకున్నాం అనుకోండి, 100,000 మందికి వ్యాక్సిన్ వాళ్ళకి లాటరీ టికెట్ తీసి వాళ్ళకు గిఫ్ట్లు ఇచ్చేస్తున్నాడు. సమ్ ఎన్ని మిలియన్లు ఏదో లాస్ట్ టైం మాట్లాడుకున్నాం, ఏదో 150 మిలియన్, ఏదో 165 మిలియన్ ఏదో చెప్తున్నాడు ఆయన. సో అది 16.5 మిలియన్ అనుకుంటా ఆయన మొత్తం గిఫ్ట్ల కింద ఇస్తున్నాడు. ఎందుకని? వ్యాక్సిన్ తీసుకోవట్లేదు జనాలు. మాకు అవసరం లేదయ్యా, మీరు ఊరికే రుద్దుతున్నా మా నెత్తి మీద. నాకు తెలిసి వ్యాక్సిన్ ఒకసారి తీసుకోవడం మొదలు పెడితే ఇంకా మటుకు కంపల్సరీ ఎవ్రీ ఇయర్ తీసుకుంటూ ఉండాలి అని. ఐ డోంట్ నో దట్ పాయింట్, బట్ ఇట్ ఈస్ ఏ ఫార్మాస్యూటికల్ స్టంట్. మీ ఇప్పుడు మీరే ఇందాక అన్నారు చూసారా, అది వేరియంట్స్ దారితీస్తుంది వ్యాక్సినేషన్ తీసుకుని. అనలేదు ఆయన, నోబెల్ ప్రైజ్ విన్నారు వైరాలజిస్ట్ అన్నాడు ఆయన. అదే అంటున్నా, దాని ప్రకారం ఇప్పుడు వేరియంట్స్ పుడుతున్నప్పుడు, సో ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒకసారి వ్యాక్సిన్ తీసుకొని బాడీని ఆ విధంగా టేమ్ చేశారు, సో మీరు నెక్స్ట్ టైం మళ్ళీ వేరియంట్ వచ్చినప్పుడు మళ్ళీ మీరు వ్యాక్సిన్ తీసుకోకపోతే అప్పుడు కంపల్సరీ కొడుతుందేమో మీకు. అంటే మా దగ్గర సూదులు లేవా మీకు గుచ్చమా, ఏం మాట్లాడుతున్నారు మీరు? సార్ మనిషి అనేవాడు ఎప్పుడోకప్పుడు చనిపోతాడు సార్. వాడు 30లో పోతాడా, 70లో పోతాడా, 100 సంవత్సరాలు బతుకుతాడా, ఇవన్నీ విషయాలు వేరు. పీపుల్ హావ్ డైడ్ ఈవెన్ వితౌట్ దిస్ పాండమిక్. ఎర్లీ ఏజెస్ లో చనిపోలేదండి మనుషులు. చెప్పండి శాస్త్రి గారు, పోయారు? గుండె జబ్బులు వచ్చిపోయారు, మామూలు జబ్బులు వచ్చి ఫీవర్లు వచ్చిపోయారు, తర్వాత ఇంకేవేవో జబ్బులు వచ్చిపోయారు, ఈ రకరకాలుగా పోతూనే ఉన్నారు కదండి. సో ఇది అది కాదు పాయింట్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 100,000లో చనిపోయారు. ఏం 100,000లో చనిపోయారు, ఎక్కడ చనిపోయారు? ఊరికే లొల్లి చేసి మీరు గొడవ చేస్తున్నారు. ఇండియాలో ప్రతి సంవత్సరం చాలా మంది చనిపోతారు, అందులో ఏంటి? మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళి చంపుతున్నారు ఏమో అని ఒక చిన్న అభిప్రాయం నాది. హాస్పిటల్ కాదు, ఇంట్లోనే హాయిగా క్వారంటైన్ అయిపోండి, చక్కగా మీరు మెడిసిన్ తీసుకొని మంచిగా స్వచ్ఛమైన గాలి పీల్చడానికి ప్రయత్నం చేయండి, బస్ అంతే. ఇంకేముంది అక్కడ? ఓకేనా శాస్త్రి గారు? ఓకే సార్. ఓకే సార్, ఉంటాను మరి. థ్యాంక్ యూ సార్. ఓ